కొంచెం చూసుకుంటాను వెనక చూసుకున్నారు మొట్టమొదటిసారి చరిత్రలో మహాకాళి జాతర ఉజ్జయిని మహాకాళి జాతర అంటే ఏ పరిస్థితి వస్తుందని చెప్పి నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు బట్ పరిస్థితుల ప్రభావం ఈ కరోనా వైరస్ మరి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి సందర్భంలో మన హైదరాబాద్ కూడా పరిస్థితులు ఉన్నాయి అందరికీ తెలిసిందే ఇవన్నీ మరి అమ్మవారే చూసుకోవాలి ఎందుకంటే పవిత్రమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఫెస్టివల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మన రాష్ట్రమే కాకుండా దేశం ప్రపంచాన్ని కూడా చాటి చెప్పే విధంగా ఎంతో వైభవపేతంగా జరిగేటువంటి ఉజ్జయిని మహాకాళి జాతర మరి ఈ కరోనా వైరస్ వల్ల ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మొదటగా గోల్కొండలో ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమం తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి దేవాలయ జాతర మూడుసెటి ఉబ్బడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగేటువంటి అతిపెద్ద జాతర ఈ దేశంలోనే అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి దేవాలయాల పట్ల మరి హిందూ సాంప్రదాయం పట్ల ప్రజల పట్ల ఉన్నటువంటి విశ్వాసంతో మొట్టమొదటిసారి దేశ చరిత్రలోనే దేవాలయాలకు డబ్బులు ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది ఎందుకంటే ఎండోన్మెంట్ దేవాలయాలకు అనేది గవర్నమెంట్ పరంగా జరిగేటువంటి అంశం కానీ ప్రైవేటుగా బస్తీల్లో వీధిల్లో మరి కాలనీలో ఉండేటువంటి ప్రతి టెంపుల్కు డబ్బులు ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఈ దేశంలో దేవాలయాలకు డబ్బులు ఇచ్చిన చరిత్ర ఎక్కడ లేదు అంటే పండుగలు గొప్పగా జరుపుకోవాలి ఆ పండుగ పూట జరిగేటువంటి పలహార పట్ల ఊరేగింపులు కావచ్చు తొట్టెల ఊరేగింపులు కావచ్చు దీనికి చందాలు వసూలు చేయొద్దు గవర్నమెంట్ మేమున్నాం మీకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి అని గొప్ప నిర్వచనం దీంతో పాటు ఇక్కడ మీకు అందరికీ తెలుసు మధ్యరాత్రి 3 గంటల నుంచే అంటే ఇక్కడ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉజ్జయిని మహాకాళి జాతర వచ్చిందంటే కుటుంబంలో బిడ్డలు కానివ్వండి కూడళ్ళు కానివ్వండి అల్లుడు కానివ్వండి అందరూ కూడా ఈ ప్రాంతంలో కార్యక్రమాలు చేసుకుంటుంది రెండోది ఇది తిని తాగే పండుగ అందరికీ తెలిసిందే బట్ టెంపుల్ 4 గంటలకు ఓపెన్ చేశారంటే 1 గంట నుంచే మరి పవిత్రంగా బోనాలు తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం తద్వారా ఆ కార్యక్రమం 4 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఉజ్జయిని జాతర మరి ఆదివారం సోమవారం రాత్రి వరకు కంప్లీట్ అయింది మధ్యలో తొట్టెల ఊరేగింపు ఇక్కడ దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజం వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలు అయితే దీంట్లో డిపార్ట్మెంటల్కు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహకారం దీంట్లో ప్రధానమైనటువంటిది ల్యాండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసుల
మరి పాత్ర చాలా టాస్క్తో కూడుకున్నటువంటి అంటే పాప వాళ్ళు మూడు రోజుల వరకు ఫోర్ డేస్ అంటే టూ డేస్ ముందు నుంచి వన్ డే తర్వాత వాళ్ళకి నిద్రలు కూడా ఉండవు 24/7 వాళ్ళ డ్యూటీస్ చేసేటువంటి రెండోది ఇక్కడ టెంపుల్ ఎండోన్మెంట్ ఏవో గారి ప్రధానమైనటువంటి పాత్ర పురోహితుల పాత్ర అదేవిధంగా ఆ దేవాలయంలో ఉన్నటువంటి ట్రస్టీ వాళ్ళ పాత్ర